భౌతిక శాస్త్రంలో మూల విషయాలు అనేటి విశ్వజనితమైనవి. సో దీనిలో భాగంగానే మనము స్వీకృతం అనే దాన్ని నేర్చుకుంటున్నాం. స్వీకృతం అంటే పరిశీలించిన దిగ్విషయాలను వివరించడానికి ప్రతిపాదించే ఒక సిద్ధాంతం. ఉదాహరణ, బోర్ ప్రతిపాదించిన హైడ్రోజన్ వర్ణపట్యం. అంటే బోర్ ముందుగానే దాన్ని ఊహించడం అనేది జరిగింది. అంటే వర్ణపట్యంలో ఇంకా కొన్ని వర్ణపట్యాలు ఉంటాయని ముందుగానే ఊహించడం చేయడం అనేది జరిగింది. సో దీనికి మనము ముందుగా ఊహించడము, వ్యవస్థీకృతం చేయడం అనేది జరుగుతుంది. దానికి కొన్నిసార్లు దానికి మనం నిరూపించలేకపోవడం అనేది జరుగుతుంది. ఈ విశ్వజనిత నియమాల్లో మొట్టమొదటిగా మనం నేర్చుకుంది ఏంటంటే, ఈ విశ్వజనిత నియమాలలో మొట్టమొదటిగా ఒక రాయిని, ఒక పక్షి ఈకను, రెండును ఒకే ఎత్తు నుంచి భూమిపై పడవేసినప్పుడు ఇవి రెండు భూమిని వేరువేరు సందర్భాల్లో చేరడం అనేది జరుగుతుంది. అంటే కారణం ఏంటంటే గాలి యొక్క నిరోధం. ఈ గాలి నిరోధం వల్ల రెండు, పక్షి ఈక మరియు రాయి రెండు వేరువేరు సందర్భాల్లో భూమిని తాకడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విషయంలో ఇవి రెండు ఒకే సమయంలో భూమిని తాకడానికి మనం చేయవలసిన నిరోధం ఏంటంటే గాలి నిరోధాన్ని మనము తీసివేయాలి. అంటే ఈ గాలి నిరోధం లేకుండా ఒక గోళాకారపు, ఒక సిలిండర్ ఆకారపు ఒక గొట్టంలో నుంచి ఈ రాయిని మరియు ఈ యొక్క ఈకను రెండింటిని ఒకేసారి పడవేసినప్పుడు అవి భూమిని ఒకేసారి తాకుతున్నట్లుగా మనము చెప్పవచ్చు. అంటే ఈ సందర్భంలో మనం గాలి యొక్క నిరోధాన్ని పూర్తిగా విస్మరించాలి అనేది మనము తెలుసుకుంటున్నాము.